బ్రేకింగ్ చూస్తున్నారు. నల్లగొండలో ఈ నెల 13న నిర్వహించే బీఆర్ఎస్ సభకు అనుమతిపై ఉత్కంఠ నెలకొంది. సభకు అనుమతి కోరుతూ ఎస్పీకి బీఆర్ఎస్ నేతలు దరఖాస్తు చేసుకున్నారు. అయితే సభకు దాదాపుగా అనుమతి ఇస్తారని ప్రచారం సాగుతోంది. కాకపోతే ఆంక్షలతో కూడిన అనుమతి ఇస్తారని ప్రచారం సాగుతోంది. బీఆర్ఎస్కు పోటీగా కాంగ్రెస్ కూడా సభ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. బీఆర్ఎస్ సభకు అనుమతి ఇవ్వకపోతే విమర్శలు వస్తాయనే చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. ఇక విమర్శలకు తావివ్వకుండా బీఆర్ఎస్ సభకు అనుమతిచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. జిల్లాలో నెల రోజుల పాటు 30-30A యాక్ట్ అమలు చేస్తూ ఎస్పీ నిర్ణయం తీసుకున్నారు. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబికి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించి తలపెట్టింది. బహిరంగ సభ వేదికగా కృష్ణా ప్రాజెక్టులపై క్లారిటీ ఇవ్వనున్నారు కేసీఆర్. అయితే బీఆర్ఎస్కు పోటీగా కాంగ్రెస్ కూడా సభ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక బీఆర్ఎస్ సభకు అనుమతి ఇవ్వకపోతే విమర్శలు వస్తాయనే చర్చ సాగుతున్న నేపథ్యంలో విమర్శలకు తావివ్వకుండా బీఆర్ఎస్ సభకు అనుమతిచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. ఆంక్షలతో కూడిన అనుమతి ఇస్తారని ప్రచారం సాగుతోంది. మొత్తం మీద జిల్లాలో నెల రోజుల పాటు 30-30 యాక్ట్ కూడా అమలు చేస్తూ ఎస్పీ నిర్ణయం తీసుకుంది. అయితే బీఆర్ఎస్ సభకు అనుమతికి సంబంధించి అలాగే జిల్లాలో నెలకొన్న పరిస్థితులకు సంబంధించి జిల్లా ఎస్పీ చందన దీప్తి స్పందించారు. ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. సో పర్మిషన్ వాళ్ళు అప్లై చేయాలి, తర్వాత వాళ్ళు ఏ విధంగా చేయాలి, ఏ కండిషన్స్ పాటించాలని చెప్పి మేము అవన్నీ పేర్కొని వాళ్ళకి పర్మిషన్ అనేది ఇస్తాం. సో దట్ ఈస్ వాట్ అంటే ఇట్ ఈస్ అ వెరీ రొటీన్ ప్రాసెస్. ఎవ్రీ మంత్ కూడా ఇట్లా ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దట్ దిస్ యాక్ట్ ఇస్ ఇన్ ఫోర్స్ అని ప్రజలకు తెలియపరచడానికి. ఎస్, అంటే వారు అప్లై చేసుకున్నారు ఈరోజు, దాన్ని రిమార్క్స్ క్వాలిఫర్ చేశాము, అది పరిశీలించిన తర్వాత. రైట్, బీఆర్ఎస్ నిర్వహించబోయే నల్లగొండ సభకు సంబంధించి దాదాపుగా అనుమతి ఇచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి. విమర్శలకు తావివ్వకుండా బీఆర్ఎస్ సభకు అనుమతి ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. బీఆర్ఎస్ సభకు అనుమతి ఇవ్వకపోతే విమర్శలు వస్తాయనే చర్చల నేపథ్యంలో ఆంక్షలతో కూడిన అనుమతి ఇస్తారని ప్రచారం సాగుతోంది. ఇక ఈ సభకు అనుమతి కోరుతూ ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు ఎస్పీకి దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 13న నిర్వహించే బీఆర్ఎస్ సభకు అనుమతిపై ఉత్కంఠ నెలకొంది. మా ప్రతినిధి రమేష్ జాయిన్ అవుతున్నారు. రమేష్, బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయేటువంటి ఈ సభకు సంబంధించి జిల్లాలో ఎస్పీ అనుమతి ఇవ్వబోతున్నారు, దీనికి సంబంధించి ఎస్పీ ఏం చెప్తున్నారు, అలాగే ఈ అనుమతికి సంబంధించి ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఏం జరగబోతుంది అనే చర్చ సాగుతుంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్, కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్, అదేవిధంగా కంచర్ల భూపాల్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలంతా కలిసి జిల్లా ఎస్పీ చందనా దీప్తిని కలవడం జరిగింది. వారంతా కూడా ఈ నెల 13న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నల్గొండలో నిర్వహించే సభకు అనుమతి కోరుతూ కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఎస్పీ కూడా వారికి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది, మీరు ఇచ్చిన దరఖాస్తును పరిశీలిస్తాం, అనుమతి ఇస్తామని కూడా ఎస్పీ చెప్పడం జరిగింది. అయితే ఈ జిల్లాలో 30-30A పోలీస్ యాక్ట్ అనేది అది ప్రతి నెల కామన్ ఆ ప్రాసెస్లో ఉంటుంది. శాంతి భద్రత దృష్ట్యా కూడా జిల్లాలో పోలీస్ యాక్ట్ అనేది ప్రతి నెల ఇది ఫార్మాలిటీ శాంతి భద్రతల కోసం ఉంటుంది. దీనికి దానికి సంబంధం లేకపోయినప్పటికీ కూడా మనం చూడడం జరిగింది. ఏదైతే ఆ బీఆర్ఎస్ అధినేత ఆ సభ నిర్వహిస్తారన్న ప్రచారం జరిగిన నేపథ్యంలో ముందుగానే సోమవారం రోజునే పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటున్నట్టు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం పట్ల కూడా దీనికి అంతా కూడా ఒక ఉంది. కానీ ఇప్పుడు ఎట్టకేళ్లకు ఎస్పీతో కొద్దిసేపటి క్రితమే ఎస్పీ కూడా మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతలు పర్మిషన్ కోరుతూ కూడా తమ వద్దకు వచ్చారని, దాన్ని అన్ని పరిశీలించిన తర్వాత అనుమతి ఇస్తామని పర్మిషన్ ఇస్తామని కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ నేతలంతా కూడా ఇక కేసీఆర్ సభను సక్సెస్ చేసే పనిలో పడడం జరిగింది. గ్రౌండ్ను కూడా కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలంతా కూడా పరిశీలించడం జరిగింది. అయితే ఉదయం వరకు మాత్రం ఒక సస్పెన్స్ అయితే నెలకొంది. ఆ కేసీఆర్ సభకు అనుమతి ఇస్తారా, పోలీసులు అనుమతి ఇవ్వరా, అనుమతి లేదు, నో పర్మిషన్ అంటూ కూడా సేపు కూడా ఒక చర్చ అయితే జరిగింది. కానీ ఎట్టకేళ్లకు ఎస్పీ కొద్దిసేపటి క్రితమే మాట్లాడడం జరిగింది. వారు అనుమతి కోరుతూ తమకు ఆ లెటర్ ఇవ్వడం జరిగిందని, దాన్ని పరిశీలించి అనుమతి ఇస్తామని కూడా వారికి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే ఆంక్షలతో, మీరు అన్నట్లు కూడా ఆంక్షలతో కూడా ఇచ్చే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే మొత్తం ఒక నల్గొండ జిల్లా మీటింగ్ కాదు ఇది, 4 జిల్లాలకు సంబంధించి ఖమ్మం, మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ,
జిల్లా నేతలతో అంతా కలిసి ఆ భారీ బహిరంగ సభని కేసీఆర్ ఎన్నికల తర్వాత జరగబోయే సభ, ఇది 4 జిల్లాల సభ. ఆ కృష్ణా జల వివాదాలపై మనం ఇప్పటికే చూడొచ్చు మాటల యుద్ధం కొనసాగుతుంది. ఓవైపు సీఎం రేవంత్ రెడ్డికి అదేవిధంగా మాజీ సీఎం కేసీఆర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. అటు ఆ పార్లమెంటు ఎన్నికల కూడా దగ్గరలో వస్తున్నాయి. ఈ పరిణామంలో కూడా కేసీఆర్ పెద్ద బహిరంగ సభ నిర్వహించబోతున్నారు నల్గొండకు వస్తున్నటువంటి నేపథ్యంలో. ఈ సభకు పెద్ద ఎత్తున నుంచి నెలకొందని చెప్పవచ్చు. ఈ సభకు పర్మిషన్ వస్తుందా రాదా అనే ఒక సంసిద్ధతకు మాత్రం ఇప్పుడు తెరపడిందని చెప్పవచ్చు, సస్పెన్స్ కు తెరపడిందని చెప్పవచ్చు. ఆ మొత్తం ఆంక్షలతో కూడిన అనుమతి కూడా వచ్చే అవకాశం కనపడుతుంది. కొద్దిసేపటి క్రితమే వారు ఆ అనుమతి కోరుతూ కూడా లెటర్ కూడా ఎస్పీకి పెట్టుకోవడం జరిగింది. ఎస్పీ కూడా వారికి చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది, దీన్ని పరిశీలించి అనుమతి ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇక ఆ 13వ తారీఖు ఆ కేసీఆర్ సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. జిల్లాలో ఆ 30-30 పోలీస్ యాక్ట్ అనేది ప్రతి నెల ఇది కొనసాగే అవకాశమే కనపడుతుంది. రమేష్, అయితే బహిరంగ సభ వేదికగా కృష్ణా ప్రాజెక్టుల సంబంధించి కేసీఆర్ క్లారిటీ ఇచ్చే అవకాశం అంటూ తెలిసింది. సో ఈ నేపథ్యంలో అటు కాంగ్రెస్ పార్టీ కూడా పోటీ సభ నిర్వహించి కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఒక సభ నిర్వహించే ఆలోచనలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ఆలోచన చేస్తుంది, ముఖ్యంగా బీఆర్ఎస్ నిర్వహించేటటువంటి ఈ సభకు పోటీగా కాంగ్రెస్ పార్టీ ఎట్లాంటి సన్నాహాలు చేయబోతోంది? అంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కేసీఆర్ ఏ విధంగా నల్గొండలో ఒక పెద్ద సభను 4 జిల్లాలకు సంబంధించి కృష్ణా జల వివాదాల మధ్య ప్రభుత్వంపై ఆ తప్పు పెట్టాలనే నేపథ్యంలో కూడా ఈ విధంగా ఒక బహిరంగ సభ నిర్వహిస్తున్నారో ఆ పార్టీలో కూడా క్యాడర్లో కానీ ప్రభుత్వంలో నుంచి కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఒక సభ నిర్వహించాలని నిన్న పీసీ సమావేశంలో కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చర్చ లేపడం జరిగింది. ప్రియాంక గాంధీని తీసుకుని వచ్చి నల్గొండలో ఒక 2 లక్షల మందితో సభ నిర్వహించాలని కూడా ఆ చెప్పడం జరిగింది. ఆ సభలోనే ఏదైతే ప్రభుత్వం ఆ 2 గ్యారంటీలు ఆ త్వరలో 500 రూపాయల ఆ సిలిండర్ కానీ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కానీ ఏదైతే 2 హామీలు ఉన్నదో అది సభ ద్వారా ఇక్కడ ప్రియాంక గాంధీని తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఆ జన సమీకరణ చేసి ఆ సభలో కూడా అవి పెట్టాలని చూస్తున్నారు. ఎందుకంటే దానికి టార్గెట్ కానీ అనుకోవచ్చు, ఎందుకంటే కేసీఆర్ ఎన్నికల తర్వాత వస్తున్నటువంటి సభ, జనంలోకి వస్తున్నటువంటి సభ, 4 జిల్లాలు అంటే మొత్తం దక్షిణ తెలంగాణ అంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ వస్తున్నది. కృష్ణా ఆ జలాల మీద వివాదం కొనసాగుతుంది. మొత్తం కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ విధంగా ఆ కృష్ణా ఆ ప్రాజెక్టులని కేంద్రంకి అప్పగిస్తుందని కూడా ఒక ఆ ప్రచారం అయితే చేస్తుంది. ఆ ప్రచారం తిప్పికొట్టాలంటే కేసీఆర్ కు దీటుగా కాంగ్రెస్ పార్టీ కూడా సభ పెట్టుకోవాలని చూస్తుంది. అది కూడా నల్గొండలోనే పెట్టాలని ఆ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా భావిస్తున్నటువంటి తరుణంలో నల్గొండ మొత్తం ఒక రాజకీయ వేదిక కానున్నటువంటి సభ నిర్వహించబోతున్నారు. ఆ తర్వాత మరొక వారం రోజులనే కూడా ఆ కాంగ్రెస్ సభ కూడా నిర్వహిస్తున్నారు. నల్గొండలో ఇప్పటికే శాంతి భద్రత దృష్ట్యా కూడా ఇక్కడ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది, కానీ నిన్నటి వరకు కూడా ఈ విధంగా పర్మిషన్ ఉంటుందా లేదా అనేది ఇప్పటికేలకు బీఆర్ఎస్ నేతలంతా కూడా ఎస్పీని కలిసి ఆ పర్మిషన్ అడగడం జరిగింది. అది కూడా పరిశీలించిన తర్వాత పర్మిషన్ ఇస్తామని కూడా జిల్లా ఎస్పీ చందనాదీప్తి చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రమేష్. ఇది మొత్తం మీద నల్గొండలో ఈ నెల 13న నిర్వహించే బీఆర్ఎస్ సభకు అనుమతిపై ఉత్కంఠ నెలకొంది. సభకు అనుమతి కోరుతూ బీఆర్ఎస్ నేతలు జిల్లా ఎస్పీని కలిశారు. అయితే సభకు దాదాపుగా అనుమతి ఇస్తారని ప్రచారం సాగుతుంది, ఆంక్షలతో కూడిన అనుమతి ఇస్తారంటూ ప్రచారం సాగుతుంది. బీఆర్ఎస్కు పోటీగా కాంగ్రెస్ కూడా సభ నిర్వహించింది కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ సభకు అనుమతి ఇవ్వకపోతే విమర్శలు వస్తాయనే చర్చల నేపథ్యంలో బీఆర్ఎస్ సభకు అనుమతి ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక నెల రోజుల పాటు జిల్లాలో 30-30A యాక్ట్ అమలు చేస్తూ ఎస్పీ నిర్ణయం తీసుకున్నారు. కృష్ణా ప్రాజెక్టులకు కేఆర్ఎంబికి అప్పగించడానికి వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ బహిరంగ సభ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సభ వేదికగా కృష్ణా ప్రాజెక్టులపై కేసీఆర్ క్లారిటీ ఇవ్వబోతున్నారు. అయితే దానికి పోటీగా కాంగ్రెస్ పార్టీ కూడా మరొక సభకు సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.